నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అయోమయ పాలన సాగుతోందంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విలువలు లేవని, రాజకీయాలకు నైతిక విలువలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కలెక్టర్, వాలంటీర్ అనే మూడంచెల విధానాన్ని తెరపైకి తెచ్చి గృహసారుదుల పేరుతో మరో దారుణ వ్యవస్థకు తెరలేపారని మండిపడ్డారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి నియంతృత్వ, నిర్లక్ష్య పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఒక అయోమయ పరిస్థితుల్లో పరిపాలిస్తా ఉన్నారు. ప్రభుత్వం సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి విలువలు లేవు, రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితి. మన రాష్ట్రంలో రాజ్యాంగ విలువ, రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి, మధ్యలో జిల్లా కలెక్టర్, ఇక్కడ వార్డుకు వచ్చేటప్పటికి వాళ్ళండి, మూడంచెల విధానం జరుగుతుంది. ఈ మూడంచెల విధానంలో రాజ్యాంగబద్ధమైన వాళ్ళు ఇద్దరే, రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్. ఇక మంత్రులకి అధికారం లేదు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ఎంపీలకు అధికారం లేదు, ఆ గ్రామానికి అధ్యక్షుడైన సర్పంచ్కి కూడా అధికారం లేదు. ఇవాళ వాలంటీర్కి ఉన్న అధికారం ఇక్కడ ఎమ్మెల్యేకి లేదు. ఇక్కడ ఇది చెప్పుకోవడానికి నేను బాధపడలే, నేను ఎమ్మెల్యేనే, 4 ఏళ్ల పాటు ఈ బాధలు అన్నీ అనుభవించే ఇవాళ ఈ ప్రక్రియకు దూరంగా ఉంది. ఈ ప్రక్రియకు ఎందుకు దూరం అయ్యామని అంటే, ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల మీద గళమెత్తి మాట్లాడేటువంటి మాబోటి వాళ్ళం ఇవాళ ఈ ప్రక్రియలో దూరంగా ఎందుకున్నామంటే, ఇక్కడ ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదు, చెప్పినా విని దాన్ని పరిష్కరించే పరిస్థితి లేదు. ఎందుకు ఎవరికి చెప్పాలి? కాబట్టి ఒక వాలంటీర్కి ఇచ్చిన విలువ ఇవాళ సర్పంచ్కి లేదు, ఎంపీటీసీకి లేదు, ఇంకొకరికి లేదు. ఇప్పుడు మరొక కొత్త వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసేసి గృహసారథుల వ్యవస్థ ఒకటి. ఇది రాజకీయంగా పార్టీ పరంగా పెట్టుకున్న వ్యవస్థ అయినా సర్వాధికారాలు ఇవాళ వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ పత్రికల్లో, పేపర్ల మీద కనబడుతుంది, ఆదేశాల రూపకంగా రాదు, మౌఖిక ఆదేశాలతోనే ఇవాళ కాలం గడుపుతూ ఉన్నాయి ఇవాళ ప్రభుత్వం. మీడియా మిత్రులందరికీ, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ఈ జిల్లా వాళ్ళకి, అందరికి, ప్రజలకి మనవి చేసేది ఏంటంటే, ప్రజల నోటి వెంట వచ్చేటువంటి మాటను చెప్తున్నాను నేను. సమయం లేదు మిత్రమా, మంచి ఆలోచన చేసి ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పరిపాలనను అంతమొందించడానికి అందరూ నడుం బిగించండి. అడుగులో అడుగు వేసి, చేయి చేయి కలిపి ముందుకు రండి అని చెప్పి ఇవాళ ప్రజావాక్కుగా ఈ మీడియా సమావేశంలో చెప్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.